మునుగోడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది గుళ్ళు రాజకీయాలు ఎక్కువగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ మునుగోడు ప్రజల మీద, ఓటర్ల మీద వాళ్ళని మభ్యపెట్టేందుకోసం ఇవాళ పోస్టర్లు వేసి, రాత్రుల్లో ముసుగులు వేసుకొని వచ్చి పోస్టర్లు వేసి ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఇక్కడ బీజేపీ వర్గాలనే వారు ఏమంటారో వాళ్ళ మాటలు తెలుసుకున్నారు. చెప్పండి, అలా వెలిగిన పోస్టర్లను చూస్తే ఏమనిపిస్తుంది? విభాగంలో మేము మోసపోయాము, మునుగోడు ప్రజలు మీరు మోసపోకండి అని అన్నారు. మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ధర్మం వైపు ఉండండి. ఇక ధర్మం వైపు కోమటి రాజగోపాల్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలందరూ కూడా కట్టుడపాలు చేసిన ప్రభుత్వానికి ఓటేసి మునుగోడు ప్రజలు మోసం పోకండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మునుగోడు ప్రజలు చాలా తెలివైన ఇక్కడ మునుగోడు ప్రజలు చాలా తెలివైన ఎవరికి ఓటేయాలనే ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేస్తారు, రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తారు. నీతి నిజాయితీ కలటువంటి వ్యక్తి, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి, మరి అభివృద్ధి కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఆయన రాజీనామా చేయగానే తగడిపోయిన రోడ్ అయ్యింది, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు వచ్చినాయి, గట్టుకొల మండలం అయింది. ఈరోజు సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ మున్సిపాలిటీ పరిధిలో, గ్రామాల పరిధిలో అన్నీ టెంకాయలు కొట్టి రెడీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ఎలక్షన్ తర్వాత కాంట్రాక్టర్ రాగానే అన్ని పనులు కూడా చురువైతాయి. ఇవాళ బై ఎలక్షన్ రాగానే కేసీఆర్కు భయం చూసుకొని ఆయన ఒక ముఖ్యమంత్రి ఒక విలేజ్ ఇన్ఛార్జ్ తీసుకుంటాడు. 86 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఒక్కొక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకుంటారు. ఎందుకే మీరు అంత అవసరమా? మీకు భయం చూడబడే కదా రాజగోపాల్ రెడ్డి, భయం చూడబడి ఈరోజు మీరు 86 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి ఒక గ్రామాన్ని ఆయన తీసుకోవడం ఎంత చిక్కుచేట అంటే ఈ మునుగోడు ప్రజలు చాలా తెలియదు. గతంలో ఒకసారి నల్గొండ పార్లమెంట్ ఉన్నప్పుడు ధర్మభూషణ్ గారు ఎంపీగా పోటీ చేస్తే ఆయన ఆయన బ్యాలెట్ పేలాడుకొని 427 మందికి పోటీ చేస్తే ధర్మభూషణ్ ఇక్కడ కూడా గ్రామాన్ని గెలిపిస్తారు, రాజగోపాల్ గారిని గెలిపిస్తారు. మునుగోడు ప్రజలు ఎప్పుడు కూడా మోసపోరు, చాలా తెలియదు. ఇవాళ ఈ పోస్టర్లు ఎవరేసి ఇలాంటి రాజకీయాలు ఎలా చూస్తున్నారు? ఇవాళ ఈ పోస్టర్ ఎవరేసి ఉంటారు, ఇలాంటి రాజకీయాలు ఎలా చూస్తారు? ఇవాళ ఖచ్చితంగా ఈ పోస్టర్లు టీఆర్ఎస్ వాళ్ళే వేసి ఉంటారు. వాళ్ళకే ఇట్లాంటి గుళ్ళు రాజకీయాలు ఉంటాయి. వీళ్ళు మాత్రమే ఓటమిని భయపడి ఇలాంటివి చేస్తూ ఉన్నారు తప్ప బీజేపీని ఫేస్ చేయడానికి వాళ్ళకి దమ్ము ధైర్యం లేదని నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయిల్ నరేంద్ర, భరత్ టుడే న్యూస్, మునుగోడు.